కోసం ఒకటే ఒక మెసేజ్ భయ్యా, శౌర్యతో నేను అసలు టచ్ లో ఎప్పుడు ఎప్పుడో ఉండుంటా. 15 సంవత్సరాల కిందట సౌర్య భయ్యకి నేను ఒక అక్కడెక్కడో కలిసి ఉంటాం. శౌర్య కూడా ఊరికే రాలేదు ఇండస్ట్రీలోకి. శౌర్య గారు నేను సినిమా పేరు ఇక్కడ చెప్పచ్చో లేదో తెలియదు కానీ చెప్పలేను, చెప్పను. ఒక ఆడిషన్స్కి వెళ్తే అదే ఆడిషన్స్కి నేను కూడా వెళ్ళాను. ఆడిషన్స్లో శౌర్య గారిని చూశాను, ప్రామిస్గా చెప్తున్నా. ఫిల్మ్ నగర్లో ఒక ఆఫీస్లో శౌర్య గారు వెళ్ళి ఆడిషన్స్ ఇస్తుంటే నేను కళ్ళారా చూశాను. అక్కడి నుంచి ఊహలు గుసగుసలు ఆడే కానీ, ఆ తర్వాత చందమామ కథలు కానీ, ఆ తర్వాత చెలో కానీ, ఆ తర్వాత అశ్వత్థామ కానీ, మొన్న వచ్చినటువంటి చిత్రం వరకు, కృష్ణవింద విహారీ వరకు శౌర్య గారు ఒక ఇన్స్పిరేషన్. తను కూడా సినిమా తన కోసం, తన కెరీర్ పైకి వెళ్ళడం కోసం చెలో అనేటువంటి సినిమా చేసి, కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి, రకరకాలుగా టెక్నీషియన్స్ ఇంట్రడ్యూస్ చేసి పైకి వస్తున్నారు కదా. హీఈస్ అన్ ఇన్స్పిరేషన్. నా కథతో నేను శౌర్య కథని రిలేట్ చేసుకోగలను కాబట్టి ఇవాళ రోజున శౌర్య భయ్యని నేను చీఫ్ గెస్ట్గా పిలిచాను. పిలిచిన వెంటనే వన్ మెసేజ్, భయ్యా అసలు ఏం లేదు, అసలు 15 సంవత్సరాల్లో మేము మాట్లాడుకుంది లేదు. కట్ చేస్తే వన్ మెసేజ్, భయ్యా ఇది అది అంటే, అవునా సరే 8:30 ఉంటాను, షూటింగ్ నుంచి వస్తున్నాడు, తను ఒక సినిమా చేస్తున్నాడు, చాలా దూరం అవుట్స్కట్స్లో షూటింగ్ చేస్తుంటే వీడి కోసం వెళ్దాం. ఇంతకు వచ్చాక కూడా చెప్తున్నాడు, ఉడతా భక్తి కింద ఇలాంటి ఒక సినిమాకి, ఇలాంటి యాక్టర్కి, టెక్నీషియన్స్కి, మీ అందరికీ నా వంతు నేను ఏం చేయగలుగుతానో అది చేస్తాను అందులో ఒక మాట అన్నాడు భయ్యా చాలు. ఇంకా జీవితాంతం భయ్యా నాకు మాత్రం చిరంజీవి మాత్రం నువ్వెలాగా, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, ఐల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యూర్ టైమ్, థ్యాంక్ యూ సో మచ్ శౌర్య భయ్యా, థ్యాంక్ యూ. అలాగే రష్మి మాట్లాడలేదు ఇంతవరకు, 2 మినిట్స్ రష్మి, ఒక షూటింగ్ టైం అవుతుంది, బట్ ఐ అండర్స్టాండ్, బట్ యా.